చిలకలూరిపేట గుట్కా గంజాయి అక్రమ మద్యం అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని సౌత్ కోస్టల్ జోన్ గుంటూరు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ త్రివిక్రమ వర్మ పేర్కొన్నారు. సాధారణ వార్షిక తనిఖీలలో భాగంగా చిలకలూరిపేట రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని శనివారం సందర్శించి రికార్డులను పరిశీలించిన డీఐజీ మాట్లాడుతూ, ఇప్పటికే జిల్లాలో పెద్ద ఎత్తున గుట్కా నిల్వలు స్వాధీనం చేసుకోవడం జరిగిన విషయం తెలిసిందేనన్నారు. పోలీస్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు అక్రమార్కుల విషయంలో కఠిన చర్యలు అవలంబిస్తున్నాయని అన్నారు. గుట్కా గంజాయి అక్రమ మద్యం వ్యాపారం చేసే వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వ్యాపారం మానుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరుగుతుందన్నారు. చిలకలూరిపేట, ఒంగోలు తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసే విధంగా చూస్తామన్నారు. చిలకలూరిపేట రూరల్ సర్కిల్ పరిధిలోని స్టేషన్లో పెండింగ్ లో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని, నర్సారావుపేట డిఎస్పీ సిహెచ్ విజయభాస్కర్ రావు, రూరల్ సిఐ సుబ్బారావు, అర్బన్ సిఐ రాజేశ్వరరావు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఇది రెగ్యులర్ గా జరిగే యాక్టివిటీని నాలుగు జిల్లాల్లో కూడా, అంటే గుంటూరు రూరల్ అర్బన్ తర్వాత ప్రకాశం నెల్లూరు, ఈ నాలుగు జిల్లాల్లో కూడా మనము ఇన్స్పెక్షన్స్ పోయిన సంవత్సరం కరోనా కారణంగా ఇతర కారణాల వల్ల మనం చేయలేదు. ఇది రెగ్యులర్ ప్రాసెసే. ఈరోజు సర్కిల్ ఆఫీస్ మన ఇన్స్పెక్టర్ సుబ్బారావు, తర్వాత డిఎస్పి నర్సరావుపేట వీళ్ళ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పి గారి మధ్యలో రికార్డ్స్ అన్నీ కూడా ఓల్డ్ రికార్డ్స్ అన్నీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. 2019 అంతకుముందు ఉన్న కేసులు 20 కేసెస్, తర్వాత మర్డర్ కేసెస్ కానివ్వండి, మర్డర్ ఫర్ గెయిన్ కానివ్వండి, రేప్ కేసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా కేసెస్ ఎందుకు ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్ పెట్టడం జరిగింది, కారణాలు ఇవి, ఏమైనా తప్పు చేస్తే వాళ్ళని గైడ్ చేయడం, తర్వాత ఆ కేసెస్ రేప్ కేసెస్, తర్వాత వెపన్స్, తర్వాత రిజిస్టర్స్, ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఎక్కడైతే కొన్ని కొన్ని ఆగిపోయిన ఇన్వెస్టిగేషన్ ఆగిపోయినా దానికి గైడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది, రిమార్క్స్ అని కూడా రావడం జరిగింది. సో ఓవరాల్గా ఈ మూడు పోలీస్ స్టేషన్స్ పరిధిలో, నాదేండ్ల, ఎడ్లపాడు, తర్వాత తెలుగులూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ కూడా నార్మల్గానే రిపోర్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా 250 కేసెస్ యావరేజ్ రిపోర్ట్ అయినాయి. ఇన్వెస్టిగేషన్ ఆఫ్ క్రైమ్స్ కూడా ఇప్పుడు దాకా అన్ని కూడా అప్డేట్ చేసి పెట్టున్నారు సిఏ గారి ఆధ్వర్యంలో. ఇట్స్ నార్మల్ ప్రాసెస్ దట్స్ గోయింగ్ ఆన్. ఇది కాకుండా ముగ్గురు పోలీస్ స్టేషన్ ఎస్ఐలతో, తర్వాత మెంత కూడా మాట్లాడడం జరిగింది. పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్లకు సగౌరవంగా మాట్లాడటం, లేడీస్ కానీ వృద్ధులు కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకు సెల్ఫ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకోవడం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ 0 FIR ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇది కాకుండా మహిళా పోలీసులు కూడా, ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మహిళా పోలీసులు ఇంచుమించు 35 నుంచి 40 మంది ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళకున్న డౌట్స్ అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది. జీవో నెంబర్ 59 మనం మీరు అందరూ గమనించారు, జీవో నెంబర్ 59 వచ్చింది, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళడం చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా వాళ్ళు ప్రాజెక్ట్ వరకు ఎగ్జామ్స్ కూడా రాయడం జరిగింది, ఆ రిజల్ట్స్ కూడా ఇప్పుడు బయటకు వస్తాయి, ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో వాళ్ళకి ఏవైతే మనసులో డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము వర్క్ ఏ విధమైన వర్క్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, వాళ్ళు ఏ విధమైన వర్క్ మాకు టర్న్అవుట్ చేసి చూపించాలా అన్న విధాలు కూడా చెప్పడం జరిగింది. ఇది జనరల్ విజిట్ అండి, ఇట్స్ నార్మల్ ప్రాసెస్ అండ్ యాజ్ ఆఫ్ నో నథింగ్, నో అబ్నార్మాలిటీ ఫార్ సో ఫార్. మహిళా పోలీసులు సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా రివ్యూ చేయడం జరిగింది. మీరు చూస్తూనే ఉన్నారు, మీరు చెప్పిన తర్వాత ఎన్ని కేసెస్ మనం ఈ జిల్లాలో పట్టుకోగలిగినాము, గుట్కా ఎన్ని ఎంత క్వాంటిటీ సీజ్ చేసాము, ఎన్ని వేల శాచెట్స్, ఎన్ని లక్షల శాచెట్స్ సీజ్ చేసినాము, ఎంత వర్త్, ఎన్ని కోట్ల శాచెట్స్ సీజ్ చేసేసాము అన్న డేటా కూడా ప్యారలల్గా పెట్టుకుంటే ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇట్స్ నాట్ ద టోటలీ లెఫ్ట్ అలోన్. సో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ నాట్ ఓన్లీ ఆన్ గుట్కా, అపార్ట్ ఫ్రమ్ దిస్ బ్యాండ్ సబ్స్టెన్సెస్ అన్నిటి మీద కూడా పోతుంది. తర్వాత ఈ ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో గుట్కా మీద, తర్వాత గాంజాలో, తర్వాత ఇలిసిట్ లిక్కర్లో, అన్నీ కూడా మేము ఒక రౌండ్ ఆఫ్ చేసి ఒక డేటా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. త్వరలో దానిపైన కూడా ఎస్పీ గారు మాట్లాడతారు, ఒక మంచి ఒక రివ్యూ పెడతారు, అఫెండర్స్ మీద మాట్లాడి వాళ్ళతో కూడా మాట్లాడాలి. త్వరలో మేము ముందుకు కూడా మళ్ళీ వస్తాం.